విశాఖ నుంచి పరిపాలన విలైనంత త్వరగా ప్రారంభించేందుకు ఏపీ సర్కారు కసరత్తు కొనసాగిస్తోంది ఇందుకు అవసరమైన భవనాలు నివాస ప్రాంతాలు ఎంపిక చేసే పనిలో పడ్డారు అధికారులు విశాఖ నుంచి పరిపాలన ప్రారంభించేందుకు వైసీపీ ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది ఇటీవల స్వయంగా సీఎం ప్రకటించడంతో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కార్యాచరణ ఊపందుకుంది మార్చిలో రెండు మేజర్ ఈవెంట్స్ ఇక్కడ జరగను ఉన్నాయి మూడు నాలుగు తేదీల్లో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సదస్సు అలాగే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో ట్వంటీ ప్రతినిధుల సమావేశాలకు స్టీల్ సిటీ ఆతిథ్యం ఇస్తోంది ఈ రెండు సమావేశాలు ఆంధ్రప్రదేశ్ను అంతర్జాతీయ వేదికపై ఫోకస్ చేసేందుకు కీలకం అనేది ప్రభుత్వం ఆలోచన ఆ సమయానికి సీఎం ఎక్కడికి వచ్చేయడం ఖాయమని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి దీంతో క్యాంప్ కార్యాలయం ఎక్కడ ఏర్పాటవుతుంది మిగిలిన పరిపాలన విభాగాలు ఎక్కడ ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది ఇప్పటికే అధికారులు కసరత్తు పూర్తి చేసినట్లు సమాచారం అయితే సీఎం తాత్కాలిక క్యాంప్ కార్యాలయం రుషికొండ ప్రాంతంలో ఉండబోతోంది బీచ్కు అభిముఖంగా మూడు అంతస్తుల్లో ఇటీవల నిర్మించిన భవనాన్ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది ఈయన ఇంటి దగ్గరే నాటు కోళ్ళను పెంచి సంవత్సరానికే ఆరు లక్షలు సంపాదిస్తున్నారు దీని దగ్గర నేర్చుకోవాల్సినంత అయితే ఫ్రీడమ్ యాప్ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రాజధాని అవసరాలకు కావలసినన్ని భవనాలు భూమి అందుబాటులో ఉండడం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటుకు సానుకూలమైన అంశాలని నేతలు చెబుతున్నారు ప్రత్యేకత ఏంటంటే ల్యాండ్ బ్యాంక్ గవర్నమెంట్ ల్యాండ్ బ్యాంక్ ఉంది టెంపరీగా ఉండటానికి కానీ పరిపాలన చేయడానికి ప్రసెంబ్లీ ఆల్రెడీ అమరావతిలోనే ఉంటుంది కాబట్టి ఓన్లీ సెకండరే టు సిఎం గారి క్యాంప్ ఆఫీస్ కాబట్టి తప్పనిసరిగా త్వరలోనే మనకి అన్ని కూడా వస్తుల్లో రెడీమేడ్గా మనకి కొన్ని దొరికే అవకాశం ఉంది కొన్ని కన్స్ట్రక్షన్ రాజధాని నిర్వహణకు అవసరమైన మిగిలిన పరిపాలన కార్యాలయాల ఎంపిక కూడా వేగవంతమైంది వివిధ విభాగాలకు సంబంధించిన ఆఫీసుల్లో ఇప్పటికే కొన్ని నిర్మాణాలు పూర్తయ్యాయి వాటిని కూడా వినియోగంలోకి తీసుకొస్తారన్నది అనధికారిక వర్గాల సమాచారం విశాఖ నుంచి పరిపాలన ప్రారంభించేందుకు వైసీపీ ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది ఇటీవల స్వయంగా సీఎం ప్రకటించడంతో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కార్యాచరణ ఊపందుకుంది మార్చిలో రెండు మేజర్ ఈవెంట్స్ ఇక్కడ జరగనున్నాయి మూడు నాలుగు తేదీల్లో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సదస్సు అలాగే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో ట్వంటీ ప్రతినిధుల సమావేశాలకు స్టీల్ సిటీ ఆతిథ్యం ఇస్తోంది ఈ రెండు సమావేశాలు ఆంధ్రప్రదేశ్ను అంతర్జాతీయ వేదికపై ఫోకస్ చేసేందుకు కీలకం అనేది ప్రభుత్వం ఆలోచన ఆ సమయానికి సీఎం ఎక్కడికి వచ్చేయడం ఖాయమని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి దీంతో క్యాంప్ కార్యాలయం ఎక్కడ ఏర్పాటవుతుంది మిగిలిన పరిపాలన విభాగాలు ఎక్కడ ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది ఇప్పటికే అధికారులు కసరత్తు పూర్తి చేసినట్లు సమాచారం అయితే సీఎం తాత్కాలిక క్యాంప్ కార్యాలయం రుషికొండ ప్రాంతంలో ఉండబోతోంది బీచ్కు అభిముఖంగా మూడు అంతస్తుల్లో ఇటీవల నిర్మించిన భవనాన్ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది రాజధాని అవసరాలకు కావలసినన్ని భవనాలు భూమి అందుబాటులో ఉండడం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటుకు సానుకూలమైన అంశాలని నేతలు చెబుతున్నారు ప్రత్యేకత ఏంటంటే ఎబండెంట్ ల్యాండ్ బ్యాంక్ గవర్నమెంట్ ల్యాండ్ బ్యాంక్ ఉంది టెంపరీగా ఉండటానికి కానీ పరిపాలన చేయడానికి అసెంబ్లీ ఆల్రెడీ అమరావతిలోనే ఉంటుంది కాబట్టి ఓన్లీ సెకండ్ డైరెక్ట్ సీఎం గారు క్యాంప్ ఆఫీస్ కాబట్టి తప్పనిసరిగా త్వరలోనే మనకి అన్ని వస్తువులు రెడీమేడ్గా మనకి కొన్ని దొరికే అవకాశం ఉన్నాయి కొన్ని కన్స్ట్రక్షన్ చేసిన రాజధాని నిర్వహణకు అవసరమైన మిగిలిన పరిపాలన కార్యాలయాల ఎంపిక కూడా వేగవంతమైంది వివిధ విభాగాలకు సంబంధించిన ఆఫీసుల్లో ఇప్పటికే కొన్ని నిర్మాణాలు పూర్తయ్యాయి వాటిని కూడా వినియోగంలోకి తీసుకొస్తారన్నది అనధికారిక వర్గాల సమాచారం ఈయన ఇంటి దగ్గరే నాటు కోళ్లను పెంచి సంవత్సరానికే ఆరు లక్షలు సంపాదిస్తున్నారు ఈ దగ్గర నేర్చుకోవాలనుందా అయితే ఫ్రీడమ్ యాప్ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి